ఎల్లప్పుడూ ఇతరుల నిర్ణయాల మీద ఆధారపడి బ్రతుకుతుంటావు. నీకంటూ సొంత నిర్ణయాలు, సొంత అభిప్రాయం, వ్యక్తిత్వం అసలే ఉండవు. వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు, నేను ఆ పని చేయగలనో లేదో అనే సందేహాలతో భయపడుతూ బాధపడుతూ జీవితాన్ని గడుపుతుంటావు. విలువైన నీ నిండి జీవితాన్ని ఇతరుల అభిప్రాయాలతో, నిర్ణయాలతో నింపుతున్నావు. వారు నీ జీవితంలో తీసుకునే నిర్ణయాలకు తల ఉంచి గొరిలా జీవిస్తున్నావు. నిర్ణయం తీసుకోలేని అసమర్థుడిగా బ్రతుకుతున్నావు. ఎవరినో ఒప్పించడానికి, ఇంకెవరినో మెప్పించడానికి నీ తలను వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు వాళ్ళ అసమర్థమైన అభిప్రాయాలతో, నిర్ణయాలతో నీ తలను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఆ ఆటలో బలిపశువుగా మారుతుంది నువ్వే. మన కోసం మనం బ్రతకం. ఎదుటి వారిని మెప్పించడం కోసం లేదా ఒప్పించడం కోసం, పరాయి వాళ్ళ కోసం పనికిరాని పనులు చేస్తూ మూర్ఖంగా బ్రతుకుతాం. మనుషులమని చెప్పుకుంటూ గొర్రెల మెదళ్ళతో భూమి మీద తిరిగేస్తుంటాం. ఎవరో చెప్పిన మాటలు విని అవే నిజమని నమ్మి వాళ్ళ నిర్ణయాలు, సలహాల కోసం మీ జీవితంలో దేవరిస్తూ కూర్చోకండి. లేచి ముందుకు నడవండి. ఆదర్శంగా బ్రతికి చూపించిన వారిని ఆదర్శంగా భావించండి. మీలో దాగి ఉన్న శక్తిని బయటికి తీయండి. మీ జీవితాన్ని మార్చుకోవడం కోసం, మీరు మారడం కోసం ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకోండి. ఇది మీ నిర్ణయం, మీ సొంత విషయం. వేరే వాళ్ళు ఏమనుకుంటారో అనే పని లేదు. వాళ్ళు మీ నిర్ణయాన్ని ఎక్కడ తప్పుపడతారో అనే సందేహం అక్కర్లేదు. నీ కూడు గూడు, భాష, చదువు, జ్ఞానం అన్నీ నీవైనప్పుడు నీ తలను వేరే వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి వారి దయ కోసం ఎదురు చూడడం ఎందుకు? ఇక్కడ ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరి జీవితం వాళ్ళకుంటుంది, ఎవరికీ నిన్ను పట్టించుకునే ఓపిక, తీరిక ఉండవు. అలాంటప్పుడు వారి జీవితాన్ని నీ జీవితంలో బ్రతకడం ఎందుకు? ఇకనైనా మేలుకో, లే, లైఫ్ను నీ కంట్రోల్లోకి తీసుకో. సరికొత్త నిర్ణయం తీసుకో. నీ జీవితాన్ని మార్చుకో. జై హింద్.